स्वर्ण श्री गुरुभ्यो नमः कंच कामकोटि पीठाधिपतुलु श्री श्री शंकर विजयेंद्र सरस्वती स्वामी वारी पाद पद्मुलकु नमस्कारिस्तू कंचि कामाक्षी आलय विशिष्टत अने ई कार्यक्रमानिकि विच्चेसिन अंदरिकि मा इंटिग्रेटेड पाठशालल तरफुन नमस्कारमुलु तेलियजेस्तुन्नानु। ముందుగా మనము కామాక్షి చూర్ణిక అన్న స్తోత్రాన్ని మనకు చిన్మయి పాడి వినిపిస్తుంది। ఇది శ్రీ కామాక్షి చూర్ణిక ఓం శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః जय जय श्री कामगिदीन्द्र निलय जय जय श्री कामकोटिपीठ स्थिते जय जय श्री त्रिचत्वारिंशत्कोण श्री चक्रांतराल बिंदुपीठोपरिलसत् पंच ब्रह्ममय मंच मध्यस्थ श्री शिवकामेश वामांक निलय जय जय श्री विधि हरिहर सुरगणवंदित चरणारविंद युगले जय जय श्रीमद् रमा वाणींद्राणी प्रमुख रमणी कर कमल समर्पित चरण कमले जय जय श्री निखिल निगमागम सकल संवेद्यमान विविध वस्त्रालंकृत हेम निर्मित अनर्घ भूषण भूषित दिव्य मूर्ते जय जय श्री अनवरताभिषेक धूप दीप नैवेद्यादि नाना विधोपचारैः परिशोभिते जय जय श्री श्री कांची नगर्यां द्वां त्रिंशत् धर्म प्रतिपादनार्थं स्थापित हेमध्वजालंकृते जय जय श्री सकल मंत्र तंत्र यंत्रमय पराविराकाश स्वरूपे जय जय श्री कांची नगर्यां कामाक्षी इति प्रख्यात नामांकिते जय जय श्री महा त्रिपुर सुंदरी बहुपरा। ధన్యవాదాలు చిన్మయి, అమ్మవారి ధ్యానం చాలా చక్కగా చేశారు। పవిత్రమైన భారతదేశంలో చెన్నై సమీపంలో ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి జ్ఞాన విద్యేశ్వరిగా కొలువైయున్న ఆ కాంచన కాంచీపురంలో మహా త్రిపుర సుందరిగా కామక్రోధ సంహారిణిగా మరియు ఏకాంబరేశ్వర గృహేశ్వరిగా నటరాజ మనోహరిగా కామకోటిగా విరాజిల్లుతూ శాంతిని శ్రేయస్సును ప్రసాదించే ఆ చెల్లని తల్లి కామాక్షికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ
अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पूरी द्वारवती सप्तते मोक्षदायक सप्त मोक्षपुरी कंची क्षेत्र गानत्रय त्रिमूर्तुलचे स्तुतिंपबड़िन आ त्रिपुर सुंदरिनी मन नेत्रमुला मुंदु साक्षात्करिंप चेयडानिकी गौरवनीयुलु श्री चल्ला विश्वनाथ शास्त्री गारु विच्चेसारु। श्री विश्वनाथ शास्त्री गारु कंचिलोनी कामाक्षी अम्मवारी गुडि श्रीकार्यंगा सेवलनु अंदिस्तू स्वामीवारी पैन अपारमैन भक्तितो एन्नो प्रणालिकनु चेपट्टारु। वीरु परमज्ञानि एन्नो पुस्तकालनु रचिंचारु। इप्पुडु ఆ కామాక్షి ఆలయ విశిష్టతను వైభవమును మనకు తెలియజేయవలసిందిగా విశ్వనాథ శాస్త్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. श्री चंद्रशेखर यतीन्द्र सरस्वती नाम शांतांतरंग कलिता अखिल भावुका नाम कांचीपुरी श्रित महोन्नत काम कोटि पीठी मुपाश्रितवता चरणावुपासे कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्त चामुंडा गुणिनी गुहारिणि गुके गुरुमूर्ते त्वां नमामि कामाक्षि। ना చిన్నప్పుడు అసలు ఈ ఊరు వద్దాము ఈ ఊరు అంటే మాకు తెలియదు. 1960లో ఒక స్వామివారు వచ్చారు. తర్వాత ఈ ఊరు రావటం ఒక తటస్థిస్తలేదు. 1975లో జయేంద్ర సరస్వతి స్వామి గారు మా ఊరు విచ్చేశారు. మా ఊరు విచ్చేసినప్పుడు వారితో పాటు నేను కూడా వస్తాను, కాంచీపురం దాకా నేను కూడా వస్తాను అని చెప్పి నేను వారిని అడిగాను. అడిగితే వారు నన్ను చాలా సంతోషంగా ఆదరంగా వారి పక్కనే పెట్టుకుని ఈ ఊరు తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు నేను చేసిన పని, నాకు స్వామివారు ఇచ్చిన పని ఏంటంటే ఈ కామాక్షి కుంభాభిషేకం జరుగుతోంది. 1976లో జరిగింది, నేను 1975లో చెప్తున్నాను. 1975లో కామాక్షి కుంభాభిషేకాన్ని కోసం అని చెప్పి చందాలు వసూలు చేస్తున్నారు. దానికి తెలుగుదేశంలో వచ్చారు కదా ఆంధ్ర, నేను విజయవాడ నుంచి నేను ఉన్నాను స్వామివారితో పాటు. అందుకని స్వామివారు నాకు ఏం చెప్పారంటే ఈ అమ్మవారి గురించి చెప్పి ఈ అమ్మవారి గురించి చెప్పి వసూలు చేయవలసింది, చందాలు వసూలు చేయవలసిందిగా చెప్పారు. అప్పుడు నాకు నాకేం తెలుసు ఈ అమ్మవారి గురించి, నేను ఎంతవరకు చూడను చూడలేదు, ఎప్పుడు రాలేదు కదా. అప్పుడు స్వామివారే కొన్ని ముఖ్యమైన విషయాలు నాతో చెప్పి ఈ విషయాలు నువ్వు మాట్లాడు అని నాకు చెప్పారు. అది నాకు ఈ అమ్మవారి గురించి తెలుసుకోవటానికి ఆద్యంగా ఉంటుంది. అది ఏంటంటే అసలు ఈ కామాక్షి గురించి తెలుసుకునే ముందు ఈ కంచీపుర వైభవం గురించి తెలుసుకోవాలి. ఆవిడ చెప్పారు అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఏడు మోక్షపుర్లు ఉన్నాయి ఈ దేశంలో, ఏడు మోక్షపుర్లు ఉన్నాయి పవిత్రమైన భారతదేశంలో. ఈ ఏడు మోక్షపుర్లలో దక్షిణాది ఉన్నది ఏకైక మోక్షపురి, అది కాంచీపురి. ఈ కాంచీపురిలో ఈ కాంచీపురి ప్రపంచానికి నాభిస్థానం లాంటిది, ప్రపంచానికి నాభిస్థానం లాంటిది. ఇక్కడ కామాక్షి ఇప్పుడు
కాంచీ మహాత్మ్యం అని పుస్తకం ఉంటుంది. అది మన వజ్ర శైవులకి సంబంధించినటువంటి ముఖ్యమైన పుస్తకం. దాని నుంచి శైవులు దాన్ని ప్రధానంగా చెప్పుకుంటున్నారు. దాన్ని అట్లాగే వైష్ణవులు హస్తగిరి మహాత్మ్యం అని చెప్పి వాళ్ళ ఒక పుస్తకం ఉంది. వాళ్ళకి కూడా చాలా విశేషమైన పుస్తకం. కామాక్షిదేవికి ఇంకో విశేషమైన పుస్తకం ఉంది, కామాక్షి విలాసం అని చెప్పి ఒక పుస్తకం. అయితే ఏంటంటే ఈ ఏదేమైనా సరే ఈ కంచీపురి అనేది కామకోటిపురి అని దీన్ని పిలుస్తారు. మొట్టమొదట్లో భాగవతంలో దీని ప్రస్తావన ఉంది. భాగవతంలో ప్రస్తావన ఉన్నప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, పరశురాముడు నా తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కామకోటిపురి కాంచి, కామకోటిపురి అనేది ఆయన కాంచీపురంలో అని ఆయన ఇక్కడికి వచ్చాడని చెప్పి రాశారు. కామకోటిపురి అంటే ఏమిటి? ఈవిడికి ఈ కాంచీపురం ఏమిటి? ప్రధాన దేవత ఎవరు? శివుడా, విష్ణువా, లేకపోతే అమ్మవారా? ఏది ఏం చెప్పాలి అని చెప్తంటే, ఆయన కామకోటిపురి, భాగవతంలో కామకోటిపురి ఉన్నది. కామకోటి అంటే ఏమిటి? కామకోటి అనేది ఈ రెండు నదులు ఉన్నాయి ఈ ఊళ్ళో, ఒకటి కంపా నది, రెండోది అటు పక్కన వైగే వేగవతి నది. ఈ వేగ నది ఈ రెండింటి మధ్యన ఉన్న ప్రదేశం కామకోటి. దీని కామకోటి క్షేత్రం అని పిలుస్తారు. ఇప్పుడు మన మఠం కూడా అక్కడే ఉంది. మన అంటే ఎక్కడ ఉందంటే, ఈ కంపా నది అనేది మన ఇప్పుడు ప్రస్తుతానికి బయట కనిపించట్లేదు, లోపల అంతర్ముఖి అయిపోయింది. అంతర్ముఖి అయింది ఎక్కడంటే, ప్రస్తుతం ఏకాంబరేశ్వర స్వామి గుళ్ళో ఉన్న ఒక శైవ సరస్సు అనేది ఒకటి ఉంది, దాంట్లో అంతర్ముఖి అయింది ఆవిడ. ఆ కామకు అది మన గుడి పక్క నుంచి ప్రవహించేది ఒకప్పుడు ఒకప్పుడు కాలంలో. ఇది ఒకటి ఉండగా, అంటే గుడికి ఇటు పక్కన నుంచి, ఇటు పక్కన అంటే మన ఏకాంబరేశ్వర గుడి ఎక్కడ ఉంది అటువైపు నుంచి, ఇటు పక్క నుంచి ఇంకో నది ప్రవహించింది, అది వేగవతి. ఆ వేగవతి కరెక్ట్ అది ప్రవహించి వరదరాజస్వామి గుడి పక్క నుంచి అది పోతారు. ఈ మూడు మధ్యలో ఇక్కడ అమ్మవారు విరాజమానై ఉంది. అయితే ఏ స్వరూపంలో ఉంది? ఏ స్వరూపంలో ఉందంటే, కామకోటి పురంలో, కామకోటి క్షేత్రంలో అమ్మవారు ఆరు విధాలుగా ఉందని చెప్పబడింది శాస్త్రాల్లో. ఒకటి, రెండు, ఏకో విష్ణు ద్విధా శంభు త్రిధా శక్తి. ఒక విష్ణు స్వరూపం, ఆ విష్ణు స్వరూపం ఎవరు? వరదరాజస్వామి. ఆ వరదరాజస్వామి కామాక్షి ఒకటే అనే ఉద్దేశం. ద్విధా శంభు, రెండు శంభుగా కనిపిస్తోంది ఆవిడ ఎవరు? అది ఎక్కడంటే, ఒకటి శైకత లింగం ఒకటి కనిపిస్తోంది, తర్వాత స్థాను స్వరూపమైనటువంటి అక్కడ ఏదైతే అక్కడ ఆమ్ర వృక్షం ఉందో ఆమ్ర వృక్ష స్వరూపంలో ఒకటి కనిపిస్తోంది. ఈ రెండు కూడా కామాక్షి స్వరూపాలే. అది కాకుండా ఇక్కడ కామకోటి క్షేత్రంలో ఈ దేవాలయంలో, ఈ దేవాలయంలో ఎట్లా కనిపిస్తుందంటే మూడు రకాలుగా కనిపిస్తుంది ఆవిడ. ఎట్లా ఎక్కడ ఎక్కడెక్కడ ఉందంటే, మనం కనిపించే మనకు ఎదురుకుండా కనిపించే మూల శక్తి, మూల స్వరూపం ఎక్కడైతే ఉందో ఆ మూల స్వరూపం అక్కడ కనిపిస్తుంది. అదే దాని మూల విరాట్, అమ్మవారిని మనం చూస్తున్నాం కదా, ఆవిడ మూల విరాట్. వినిపిస్తోంది మీ అందరికీ? నాకు తెలియట్లేదు. ఆ మూల విరాట్ కనిపిస్తోంది. ఆ మూల విరాట్ మా ఇక్కడ కనిపించే అమ్మవారు మూల విరాట్ గా మనకు తెలుస్తోంది. ఆ పక్కనే మనకి ఇంకో స్వరూపంలో కనిపిస్తోంది ఆవిడ. మూల విరాట్ పక్కన ఉన్న ఆవిడ బిలాకాశం.
विलाकाश कक्ने सर्व एदरकुंडा सर्वशैल शैवालयेश्वरी आवड़े आवड़ी आवड़ रूप में कूट कल रूपल इकड़ कंबर अटे इक विशेष काम आरू कल अम्मवर यह आर विड़विड़गा अंदर अम्मवर अदी लक्षण रेप रेपन वेली वरदराज स्वामी पोई दर्शन चेसा आवड़े कामकोटीश्वर ने दर्शन चार इकड़ दर्शन चाहिए अड़के आवड़े अड़ दर्शन चेसा आवड़ मन कामकोटीश्वर ఆవిడ మనకి కామకోటీశ్వరే. ఈ రకంగా ఈ కామ అంటే ఏంటంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే కాంచీపురంలో ప్రధానంగా ఉన్నది ఒక కామకోటిపురి మాత్రమే, కామకోటి అమ్మవారు మాత్రమే. కామకోటి అంటే కామాక్షి అమ్మవారు మాత్రమే. ఈవిడదే ఇదంతా. ఈ గుడి కడితే, ఈ గుడికి మనం మధ్యలో పెట్టుకుంటే ఏ రకంగా శ్రీచక్రాకృతిలో విష్ణుమూర్తి వాళ్ళంతా ఉన్నారు, అట్లాగే ఎక్కువ మిగతా గూళ్ళన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. దాని ఒక విశేషం అది, కామకోటి క్షేత్రంలో అమ్మవారిది ప్రధానంగా బిందు స్థానం. ఒకటి శ్రీచక్రం మీద అంతా చిన్నపిల్లలకి తెలిసి ఉండొచ్చు, తెలుసుకు ఉండొచ్చు. శ్రీచక్రం 9 ఆవరణలో ఉంటుంది. దాంట్లో ప్రధానం బిందుస్థానం అని ఉంటుంది. బిందుస్థానం అనేది ముఖ్యమైనది. ఆ ముఖ్యమైన స్థానంలో అమ్మవారు ఉంటే మిగతా స్థానాల్లో ఆ దేవతలందరూ కూడా ఉన్నారు. ఈ రకంగా శ్రీచక్ర ఆకృతిలో ఈ పట్టణం నిర్మించబడి ఉంది. దీన్ని ఆదిశంకర వారు చేశారు. ఇప్పుడు మనం ఇప్పుడు కాంచీపురమైన పరమ దివ్యమైన క్షేత్రంలో మనకి ప్రధాన దేవత ఎవరమ్మా అంటే మనం చెప్పుకున్నది ఏమిటి అంటే ఏంటంటే కామాక్షిదేవి మాత్రమే ప్రధాన దేవత. దానికి రుజువు ఏమిటంటే మనం చెప్పుకున్నాం భాగవతంలో దీనికి రుజువు ఉంది. మిగతా అనేక గ్రంథాల చదువుకునే వెళ్ళను వాటిలన్నింటిలో కూడా రుజువులు ఉన్నాయి దానికి. కాబట్టి కామాక్షి దేవత ఇక్కడ ప్రధానమైంది. ఎవరైనా కూడా ఈ ఊళ్ళో వచ్చినా కూడా కంచి కామాక్షి అనే చూస్తానికి వస్తారు. మిగతా ఆయన రాని కదా బయట వాళ్ళంతా కూడా, ఈ గ్రామస్తులు అయితే ఏదో చూడొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కామాక్షి దేవతే ప్రధాన దేవతను వస్తున్నారు కదా. అందుకని కామాక్షి దేవత ఈ ప్రధాన దేవత ఇక్కడ. అయితే ఇక్కడ దీంట్లో విశేషాలు మీరు అడిగింది నన్ను ఏంటంటే ఈ కామాక్షి దేవత యొక్క విశేషాలు ఏమిటి, ఈ కామాక్షి గుడి యొక్క విశేషాలు ఏమిటి, ఈవిడ యొక్క ఏ రకంగా ఉంది, ఈ పురాణ సంబంధంగా అసలు ఈ కామాక్షి దేవత ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మీ ప్రశ్న. మొట్టమొదట్లో అంధకాసురుడు రాక్షసుడు బంధకాసురుడు ఆయన పేరు, భండాసురుడే ఆయన, భండాసురుడే బంధకాసురుడు అని ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు జపం చేశాడు, మహా ఘోరమైన తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే తప్పదు కదా, తపస్సు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే దేశంలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకళ్ళు గనక ఒక మహోత్తరమైన కృషి చేస్తే వాడు దుష్టుడైనా సజ్జనుడైనా వాడికి మీరు ఫలితం ఇవ్వాల్సిందే. ఇప్పుడు జరుగుతుంది అది. మీరు వాడు మంచివాడు కాదండి, వాడికి చాలా మంచి మార్కులు వచ్చాయి, వాడు ఐఏఎస్ కలెక్టర్ అంటే ఏం చేస్తాం, వాడు చదివాడు అందుకు వచ్చాయి వాడికి. అట్లాగే సృష్టి లక్షణం అది. అందుకని ఈ అంధకాసునే రాక్షసునే విషయం తెలుసు బ్రహ్మగారికి. మిగతా వీళ్ళందరికీ కూడా రాక్షసులందరికీ ఎందుకు ఆయన వరాలు ఇస్తున్నాడంటే వాళ్ళ రాక్షసులను తెలియదు కాదు,
చాలా శుభ్రంగా తెలుసు ఆయనకి వీళ్ళు రాక్షసులు అనే విషయాన్ని ముద్ర కొట్టినట్టుగా తెలుసు. తెలిసినా కూడా ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళు చేసిన కృషికి. మంచివాళ్ళు కృషి చేస్తే దేశానికి ఉపయోగం, చెడ్డవాళ్ళు కృషి చేస్తే దేశానికి ఈ రకమైన ఆపత్తు ఉంది. తెలుసు ఆయనకి, తెలిసినా కూడా కృషి చేస్తే ఇచ్చి తీరాల్సిందే. చదివితే మరి మంచి మార్పు రావట్లేదు అందరికీ, ఏం చేస్తాం. అందుకని ఈయన ఏం చేశాడంటే తపస్సు చేస్తే వాళ్ళకి ఒక కోరికలు అడిగాడు. ఏం కోరికలు అడిగాడు? నేను ఈ సృష్టి ఉన్నంత వరకు నేను బతికుండాలి. ఒక ఇది విశేషం ఏంటంటే బ్రహ్మగారు ఒక్క ఇది మాత్రం పెట్టుకున్నాడు ఆయన. ఈ దేవతలందరికీ రాక్షసులందరికీ కూడా వరాలు ఇచ్చినప్పుడు ఒక్క రూల్ మాత్రం పెట్టుకున్నాడు, నాకు మృత్యువు లేదు, అసలు మొత్తంగా నాకు మృత్యువు తీసేయి అని చెప్పి అడిగే అధికారం ఎవరికి లేదు. అట్ట ఒకటి పెట్టుకున్నాడు, దాంట్లో ఆయన బతికిపోయాడు, లేకపోతే చాలా కష్టపడేవాడు. అందుకని ఇప్పుడు ఏమైంది, నా వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి అడగాలి. వాళ్ళు ఏమి అడిగారంటే ఈ సృష్టి ఉండేంత వరకు నాకు కొంచెం ఇది కలగాలి అని చెప్పి అడిగాడు. అడిగితే సరే అట్లాగే కావాలి కానిచ్చండి అని చెప్పి వెంటనే ఏం చేశాడు ఆయన, శివుణ్ణి కైలాసం నుంచి వెళ్ళగొట్టేశాడు. అట్లాగే వీళ్ళని దేవతలందరూ పారిపోయారు. పారిపోయి మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ పోతారు పాపం, పోతే చివరికి బ్రహ్మ దగ్గరికే పోతారు. బ్రహ్మగారు మీరు ఈ రకంగా ఇది ఇచ్చారు, వరం ఇచ్చారు, ఈ వరం మూలంగా వాడు మళ్ళీ మమ్మల్ని అందరినీ పంపించేశాడు, మేమేం చేయాలి అని చెప్పి అంతా వెళ్ళిగారు. అందుకని మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి పోతారు వాళ్ళంతా కలిసి. విష్ణుమూర్తి మన దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేశారంటే, సరే కొంతకాలం మనం వెయిట్ చేయాలి, ఒకసారి మనం ఎవరికన్నా వాడు ఇది వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి కదా, వాడి టర్న్ వచ్చింది ఇప్పుడు, అందుకోసం వెయిట్ చేయాలి, వెయిట్ చేయండి. అయితే ఏం చేశారంటే, అయితే ఎక్కడ పోయి వెయిట్ చేయాలి, ఎక్కడ తపస్సు చేయాలి, తపస్సు చేయటం అనేది కూడా వాడికి ప్రదేశం కాని చోట చేయాలి, వాడి ప్రదేశం కాని చోట చేస్తే కానీ లాభం లేదు, అందుకని చెప్పి వాడి ప్రదేశం కానిది అక్కడ తపస్సు చేయాలని చెప్పి అనుకుంటే అమ్మవారి శరణ పొందండి, అక్కడ పోయి తపస్సు చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పేటప్పటికీ కామకోటి క్షేత్రం, దీంట్లో ఒకసారి తపస్సు చేస్తే కనుక కోటిసార్లు తపస్సు చేసే ఫలితం వస్తుంది, కామకోటి బిలాకాశం పక్కన అక్కడ పోయి తపస్సు చేయండి అని చెప్పన్నారు. ఎక్కడి నుంచి దీని దారి ఏంటంటే, గోకర్ణ క్షేత్రం, గోకర్ణ క్షేత్రం ఒకటి ఉంది, ఆ గోకర్ణ క్షేత్రంలో ప్రవేశించి ఇట్లా వస్తుంటే ఇక్కడ వరకు కూడా గోకర్ణ క్షేత్రం ఇక్కడ నుంచి దారి ఉంది అని చెప్పి అప్పటి కాలంలో అక్కడ దారి ఉండాలి. ఇప్పుడు ఆవిడ వచ్చి ఈ బిలాకాశం పై దగ్గరికి వస్తే బిలాకాశంలో ఒక ఆవిడని చూశారు. వీళ్ళు చూశారు కానీ ఆవిడే వీళ్ళ వంక చూడలేదు, ఆవిడే తపస్సు చేసుకుంటుందో ఏం చేసుకుందో తెలియదు. మొత్తాన్ని చూశారు, చూసి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడ ఒక సంపంగి చెట్టు ఉంటే, సింహాచలం సంపంగి చెట్టు ఉంటే ఆ సింహాచలం సంపంగి చెట్టు మీద కూర్చుని తపస్సు చేస్తున్నారు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలైంది 20 సంవత్సరాలైంది తపస్సు చేస్తుంటే ఈవిడ జాలి కలిగి సరే వీళ్ళందరినీ కూడా మనం వదిలేద్దాం అని చెప్పి అనుకుని ఆవిడ ఏం చేసిందంటే, ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఆవిడ సృష్టి స్థితి లయాలన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయి. ఆవిడ వీళ్ళందరికీ కూడా పరమేశ్వరుడికి, తర్వాత విష్ణుమూర్తికి, బ్రహ్మగారికి ఇవన్నీ అధికారాలు ఇచ్చింది ఆ తల్లి కాబట్టి. ఆవిడకి ఉంది ఒక్కసారి సృష్టిని అంతా మాయం చేసేసింది. మాయం చేసేటువంటి దగ్ధం చేసేసింది. ఆవిడ దగ్ధం చేసి మళ్ళీ సృష్టి చేసినప్పుడు మళ్ళీ సృష్టిలో ఈ దేవతలు వీళ్ళంతా మామూలుగా వచ్చేసారు. ఆ రాక్షసుడు వచ్చాడు. అయితే ఆ రాక్షసుడికి ఈ సృష్టిలో ఇది పోవాలి అని చెప్పే ఒక కోరిక ఉంది కదా, అది పోయింది. అందుకని ఆ సృష్టి దాటిపోయింది కదా, సృష్టి దాటిపోయి కొత్త దృష్టి వచ్చింది కదా. అందుకని
అది దాటిపోగానే వాళ్ళు ఏం చేశారంటే ఆయన అమ్మవారు వెంటనే వాడిని పట్టుకుని బిలాకాశం, వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాడిని ఎక్కడ ఆ దేశం దగ్గర నుంచి ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో పట్టుకుని వాడిని వధించి బాలారూపంలో వధించి తీసుకొచ్చి బయటపడేసింది. తీసుకొచ్చి బయటపడేసి ఇప్పుడు మన జయస్తంభం ఉంది కదా బయట పక్కన, ఇప్పుడు మన క్యాషియర్ అంతా వాళ్ళంతా కూర్చుంటారు, మా ఆఫీస్ అంతా ఉంది కదా, ఆ ఆఫీస్లో ఉన్న జయస్తంభం ఒకటి ఉంది, మీరంతా అది చాలామంది అది ఇదనుకుంటారు, ఆ స్తంభం కాదు అది, దాని పేరు జయస్తంభం అని పేరు. ఆ స్తంభం దగ్గర తీసుకొచ్చి పడేసారు. పడేస్తే ఈ దేవతలందరూ కూడా అమ్మ వెళ్ళిపోతుంది, ఆవిడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, బాలారూపంలో వచ్చింది కదా, బాలారూపం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అమ్మ మరి ఎవరు నువ్వు, ఇట్లా ఎందుకు నీ ఎవరినో వీడిని సంహార చేసావు, నువ్వు ఎవరివి, ఇందాక నేను ఒక శక్తిని చూసావు లోపల, ఆవిడ ఇంకో రకంగా ఉంది, నువ్వు ఇంకో రకంగా ఉన్నావు, నువ్వు మీరంతా మీ ఎవరు మీ నువ్వు అని చెప్పించి వీళ్ళంతా అడిగారు. మీ ప్రశ్నలందరికీ రేపు వదిన సమాధానం చెప్తాను అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఏమని చెప్పిందంటే, ఈ బిలాకాశం పక్కన లోపల ఉండేట్టుగా ఒక 24 స్తంభాల మండపం ఏర్పాటు చేసి ఆ మండపంలో ఓంకార పీఠం అనేది ఒక ఏర్పాటు చేయండి చెప్పి తలుపులన్నీ వేసి రేపు పొద్దున్నే వెయిట్ చేయండి, వెయిట్ చేస్తుంటే రేపు పొద్దున్నే మేము దర్శనం ఇస్తాను అని చెప్పి ఆవిడ ఒక ఇది చెప్పింది, ఒక అనుగ్రహం చేసింది. ఆ అనుగ్రహం తగినట్టుగానే ఆవిడ మరుసటి రోజు పొద్దున్నే వీళ్ళంతా కూడా పొద్దున్నే తన అంతా రాత్రి అంతా పూజ చేసి అంటే వాళ్ళకి తలుచుకుంటే ఏమవుతుంది, దేవాలయాలు వాళ్ళు విశ్వకర్మలు అంతా కూడా వాళ్ళ చేతిలో ఉన్నవాళ్ళు, అందువల్ల ఎంతసేపట్లో చేస్తారు అంతా చేసి వీళ్ళంతా రెడీగా నిల్చున్నారు. తెల్లారుజామున ఒక తెల్లారుజామున కరెక్ట్గా ఆ ఉషకాలంలో అమ్మవారు ఆవిడ దర్శనం ఇచ్చింది ఆవిడ వాళ్ళకి, వర్షకాలానికి కొంచెం ముందు దర్శనం ఇచ్చింది వాళ్ళకి. ఆ దర్శనం ఇచ్చే లక్షణం ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అమ్మవారిని, శంకర ఓ పక్కన ఉన్న పాశాంక్షాలు, తర్వాత ఇక్షుఖండం ఇవన్నీ పెట్టుకుని ఇప్పుడు అమ్మవారిని మనం ఎట్లాగైతే చూస్తున్నామో ఆ అమ్మవారి దీంట్లో మన చక్కగా పక్కన ఏంటి పంచబాణాలు, ఇక్షుగండం ఒక చేత్తో ఇక్షుగండం దానికి ఏంటి పంచబాణాలు, తర్వాత పాశాంకుశాలు ఇవన్నీ కలిపి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ లలితాదేవి లలితాదేవి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి కనిపిస్తోంది. అయితే ఏంటంటే ఈవిడ సిద్ధాసనంలో కూర్చుని ఉంది, ఆవిడ కూర్చుని అక్కడ చక్కగా వీళ్ళందరికీ దర్శనం ఇచ్చింది. ఆ రోజున ఇప్పుడు మనం ఏం పోయి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అయిపోయిందిరా అయిపోగానే ఆ కరెక్ట్గా అదే రోజున మేము ఇక్కడ దర్శనం చేస్తాం, అదే మా పొద్దున్నే అదే ఆవుని కూర్చోబెట్టి ఇక్కడ దర్శనం చేస్తారు, దేవతలందరూ అప్పుడు వచ్చి దర్శనం చేశారని అందుకనే దానికి గుర్తుగా బ్రహ్మోత్సవం అయిపోగానే ఈ రోజు కూడా ఆ రోజుకి ఏ రోజు అయితే చెప్పబడిందో ఆ రోజుకి మనం దర్శనం చేస్తున్నాం. ఇప్పటికి కూడా దాన్ని విశ్వరూప దర్శనం అంటారు, విశ్వరూప దర్శనానికి అట్లా అంత ప్రాముఖ్యత ఉంది. ఈ రకంగా ఫస్ట్ దర్శనం ఇచ్చింది, దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది ఆ రాక్షసుని పూర్తి చేసేయండి, పూర్తి చేసి అక్కడ జయస్తంభం పెట్టండి అని చెప్పింది. రాక్షసుని పూర్తి చేసి జయస్తంభం పెట్టంగానే అక్కడ ఏమైందంటే ఆ రాక్షసు కొడుకులంతా వస్తారు కదా, మరి వాళ్ళు ఊరుకుంటారేంటి, వాళ్ళు వస్తారు, వాళ్ళు వాళ్ళంతా మరి వచ్చేద్దా, వాళ్ళందరినీ కూడా విష్ణుమూర్తి వధించాడు. విష్ణుమూర్తి వధిస్తే విష్ణు వీడిని శివుడు వాళ్ళని పంపించాడు, ప్రముదుల్ని పంపించేసి వాళ్ళని చంపించాడు. చంపించిన తర్వాత వాళ్ళ రక్తం తాగి వాళ్ళని వధించి వాళ్ళ రక్తం తాగారు వాళ్ళంతా, వాళ్ళు మధోన్మత్తులైపోయి వాళ్ళు ఒకరు వాడు కూడా అట్లా ఉంచండి. ఈ రకంగా దర్శనం ఇచ్చింది ఈవిడ మధోన్మత్తులైన వాళ్ళని. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు మీరు అటు పక్కన మీరు కామాక్షి గుడి పూర్తిగా చూస్తే వెనక పక్కన ఒక తటాకం ఉంటుంది, ఆ తటాకం ఎదురకుండా ఇద్దరు కూర్చుని ఉంటారు, ఒక స్త్రీ ఒక పురుషుడు, వాళ్ళు మధోన్మత్తులైనటువంటి
వాళ్ళు వాళ్ళ శివుడి యొక్క కింకరుడు వాళ్ళని సరే విష్ణుమూర్తి చెప్పింది వాళ్ళని కొంచెం వాళ్ళ సంగతి చూడు అని చెప్పి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకంటే రాక్షసుడి ఇది తాగారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఒకటి ఉంది ప్రపంచంలో కూడా మనం రోజు చూస్తూ ఉంటాం. కొంత ఘటోత్కజుడు ఉన్నవాడు, ఘటోత్కజుడు అనే ఒక రాక్షసు, రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు మంచి వాళ్ళకి సహాయం చేసినా కూడా అప్పుడప్పుడు శివుడు లాంటి వాడి కంట్రోల్లో లేకపోతే వీళ్ళంతా కూడా ఈ పిశాచాలు ప్రేతగణాలు ఇవన్నీ కూడా వెర్రిగా ప్రవర్తిస్తాయి. వాళ్ళని కంట్రోల్ చేయటం మళ్ళీ భూత నిగ్రహ పెరుమాళ్ళైన వాళ్ళని కంట్రోల్ చేయటం మళ్ళీ విష్ణుగారు రావు, విష్ణుమూర్తితో శివుడు రావాల్సిందే. అప్పుడు విష్ణుమూర్తితో చెప్పింది ఆవిడ, అందు విష్ణుమూర్తి వాళ్ళని ఏం చేశా అంటే కాసేపు వాడి మీద కూర్చుని కాసేపు వాడి మీద నుంచుని కాసేపు వాడి మీద కూర్చుని కాసేపు వాడి మీద పడుకుని వాళ్ళని కంట్రోల్ చేశాడు. అట్లా ప్రమద గణాన్ని కంట్రోల్ చేసిన పాపానికి విష్ణుమూర్తి ఏం చే శివుడు ఏం చేశాడంటే నా శిరస్సు నుంచి 5 గంగలు సృష్టించాడు. అదే మా పంచగంగ సరస్తీరం, పంచగంగ సరస్తీరేని పాడ ఏర్పడారు. ఆ పంచగంగ సరస్తీరం అదే పంచగంగ అదే అక్కడ ఉంది. ఆ పంచగంగ లో ఆయన స్నానం చేసి ఈ 3 రూపాలు ఇట్లా కనిపిస్తాడు. మీరు క్రమిస్తే అటు పక్క నుంచి మీకు 3 స్టైల్లో కనిపిస్తుంది. ఆ 3 స్టైల్లో కనిపించేది 3 ఇది ఆ రకంగా జరిగిన తర్వాత లోపల వీళ్ళందరూ విష్ణు అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేప్పుడు విష్ణు ఆవిడ ఏం చేసిందంటే విష్ణుమూర్తిని నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పి అడిగింది. విష్ణుమూర్తి ఆయన అక్కడ ఉండిపోయాడు. ఈ రకంగా ఆ గాయత్రి మండపంలో విష్ణుమూర్తి కూడా ఒక పక్కన ఉన్నాడు అని జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఇంతలోకి ఏం జరిగిందంటే మన్మధుడు అనే అంతకుముందు మన్మధుణ్ణి దగ్ధం చేసేసాడు శివుడు. శివుడు దగ్ధం చేసేస్తే ఆయనకు శరీరం లేకుండా ఉండిపోయాడు, అనంగుడుగా ఉండిపోయాడు. అనంగుడుగా ఉండిపోయి ఆయనకి ఏంటంటే మనసులో కసి ఉండిపోయింది, ఈ శివుణ్ణి ఎప్పుడైనా జయించాలి అని చెప్పి. శివుణ్ణి జయించాలంటే ఎవరిని ప్రార్థించాలి, శివుణ్ణి జయించాలంటే ఎవరిని ప్రార్థించాలి? శివుడికి విష్ణువుకి బ్రహ్మగారికి ఎవరైతే ఆది శక్తి ఉన్నదో ఆ శక్తి ఈవిడే, ఈవిడే ఈవిడిని ప్రార్థిస్తే సరిపోతుందని చెప్పి ఈ దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. శ్రీ విద్యలో ఒక ముఖ్యమైన మంత్రం ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఆ మంత్రమే చేస్తుంది, ఎక్కువ మంది ఇరుకుపాళ్ళు ఆ మంత్రమే చేస్తున్నారు. పంచదశి, ఆ పంచదశిలో రకరకాల మహర్షులు చెప్పిన పంచదశి ఉంది. ఎక్కువ మంది జపం చేసేది ఈయన ఇచ్చిన పంచదశి. ఎవరు? మన అనంగుడు ఇచ్చిన, అనంగుడు అంటే మన్మధుడు, మన్మధుడు ఇచ్చిన పంచదశి ఎక్కువ మంది చేస్తారు. ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఎందుకంటే ఆయన కోరే కోరిక చిన్న కోరిక కాదే, ఆయన శివుణ్ణి జయించాలని కోరుకుంటున్నాడు. శివుణ్ణి జయించాలని కోరిక కోరేటప్పుడు అది చాలా పెద్ద కోరిక కాబట్టి చాలా తపస్సు చేసాడు ఆయన. తపస్సు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏదన్నా ఏం కావాలి, నేను శివుణ్ణి జయించాలి, అట్లాగే శివుణ్ణి జయించవచ్చు, నాకేం పర్వాలేదు అని చెప్పి శివుడి మీద సరే జయిస్తావు అని చెప్పి శివుడి మీద దండయాత్రకి వెళ్ళాడు. దండయాత్రకి వెళ్తే శివుడు ఆయన సామాన్యుడు కాదు కదా, ఆయన ఏం చేశాడంటే వీడి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ చంపేవాళ్ళు పారేశాడు. చంపి చేసి ఆయన సంహారం చేశాడు. సంహారం చేస్తే విష్ణు అక్కడ ఏమైపోయింది, ఆయన ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయన మన మన్మధుడు పరిగెత్తి వస్తే ఆవిడ 1000 మన్మధుల్ని సృష్టించింది, కోటి మన్మధుల్ని సృష్టించింది. ఆయన కోటి మంది ప్రమద గణాన్ని సృష్టించినప్పటికీ కూడా ఈవిడ దగ్గర నుంచి వచ్చిన మన్మధులతో వాళ్ళు ఏం గెలవగలరు? ఓడిపోయారు వాళ్ళంతా. ఓడిపోతే శివుడికి
ఒక రకం నుండి ఇది జరిగింది, పరాభవం జరిగింది. అందుకనే ఈ క్షేత్రానికి శివజిత్ క్షేత్రం అని పేరు. శివుడిని, శివుడు జయించబడ్డ క్షేత్రం. ఆయన సరే మన్మధుడు వెక్కిరించాడు ఆయన్ని, మన్మధుడు వెక్కిరిస్తే, మన్మధుడు వెక్కిరిస్తే ఆ వెక్కిరించి ఆయనకేమిటి, శివుడికి ఇదంతా పెద్ద పట్టిందా ఏమి, పోయి ఇంకో క్షేత్రంలో ఉండి, అది ఏం క్షేత్రం అంటే అస్సాంలో ఉన్న కామరూప క్షేత్రానికి పోయి అక్కడ పోయి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. ఆయనకి ఇవేం పట్టావు, ఆయనకి ఉంటే ఏమి ఉండకపోతే ఏమిటి, ఆయనకి శక్తి ఉంటే ఏమి, శక్తి లేకపోతే ఏమి, శక్తి లేకపోతే వీడికి కష్టం కానీ వీళ్ళకి కష్టం కానీ ఆయనకేం కష్టం. అప్పుడు ఈ జరిగేటప్పుడు ఏం జరిగింది, ఈవిడేం చేసిందంటే ఆయన్ని జయించేటప్పుడు, అది చెప్పడం మర్చిపోయాను, ఆయన్ని జయించేటప్పుడు ఈ కోటి మన్మోహన్ సృష్టించడం మొదలుపెట్టేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని ఈయన రావాలి కదా యుద్ధానికి, ఎట్టా ఊరికి వస్తే ఎట్టా యుద్ధానికి వస్తాడు. అందుకని అన్ని శక్తుల్ని ఆకర్షించి తన పక్కన ఉన్న బిలాకాశంలో పెట్టుకుంది. ఆయన శక్తి కోసం వెతికాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతం స్తోతుం వా కథ ముకుత పుణ్య ప్రభవతి. ఆదిశంకరాచార్య వారు మొట్టమొదటి శ్లోకంలో సోందరుల్లో శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే ప్రపంచానికి ఉపయోగం కలుగుతుంది, ప్రపంచ స్పందన కలుగుతుంది, ప్రపంచానికి స్పందన కలుగుతుంది, ఒక సృష్టి కలుగుతుంది. ఆయన ఇద్దరు కలిసి లేకపోతే దానికి ఇది లేదు కదా, ఆ మాట ఉన్నది కాబట్టి ఇద్దరు లేక ముందు ఆమెని వండి తీసుకొచ్చి పక్కన పెడితే అతను ఆయన ఏమవుతాడంటే నిస్సారం అయిపోతాడు. శివుడికి సారం అమ్మవారు, శివుడికి శక్తి అమ్మవారు. కాబట్టి అందువల్ల ఆవిడ ఏం చేసిందంటే ముందు శక్తిని ఉందే గ్రహించేసేసి తన పక్కన ఉన్న బిలాకాశంలో ఒట్టి పెట్టింది. ఈ బిలాకాశంలో ఒట్టి పెట్టిన తర్వాత ఈ శక్తి కోసం వెతుకుతున్నాడు పాపం ఆయన. మరి శక్తి కోసం మనిషికి శక్తి లేకపోతే ఏం చేస్తాడు, అందు శక్తి కోసం వెతుకుతున్నాడు. వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. ఇసరే ఇదే నేను చెప్పిందంతా జరిగింది. జరిగిన తర్వాత శివుడు సరే ఇప్పుడు ఈయనకి ఏం పోయింది, శక్తి లేకపోతే ఏమి నాకేమిటి పోనుకున్నాడు, పోయి జపం చేసుకుందాం అనుకున్నాడు, అసలే ఆయన పరమ విరాగి, నా జపం చేసుకుందామని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచానికి నష్టం వచ్చింది, ప్రపంచానికి సృష్టి ఆగిపోయింది, ప్రపంచానికి చాలా నష్టం వచ్చింది. నష్టం వస్తే అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ బయలుదేరి, అమ్మా నువ్వేదో పర్వాలేదు, నీకు మన్మధుడి మీద చాలా ప్రేమ కలిగింది, వాడిని గెలిపిద్దాం అనుకున్నావు, గెలిపించేసో అయిపోయింది. అయితే ఏంటంటే శివుడికి శక్తి లేకపోతే చాలా కష్టం కాబట్టి శక్తిని ఇవ్వని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే ఆవిడంది అట్లాగే నేను ఇస్తాను అని చెప్పి. అయితే ఏమందంటే అందరూ అన్ని దేవతల శక్తుల్ని విడివిడిగా కైలాసంలో ఉన్న శక్తుల్ని అన్ని శక్తుల్ని ఈవిడే ఇవ్వాలి, ఇక్కడి నుంచి ఈవిడే ఆ స్వరూపం అంతా అన్ని శక్తులు కలిసిన స్వరూపం అన్నట్టు కాబట్టి ఆవిడ మళ్ళీ తిరిగి ఇచ్చేసేస్తూ ఒక మాట చెప్పింది, కాంచీపురంలో మాత్రం నేను ఈ శివుణ్ణి జయించారు, శివుడు జయించబడ్డాడు అనే విషయం తెలియాలి కదా, అందుకు తెలియటం కోసం అని చెప్పి శివ క్షేత్రం తెలియాలని చెప్పి ఈ ఊళ్ళో మాత్రం శివుడికి ప్రత్యేకమైనటువంటి శక్తి మందిరం ఉండదు, శివుడు విడిగానే ఉంటాడు. ఎప్పుడైతే శివుడికి కళ్యాణం జరగాలో, శివుడు అంటే ఇక్కడ ఏకాంబరేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, అప్పట్లో ఏకాంబరేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, ఆ ఏకాంబరేశ్వరుడు కళ్యాణం జరగాల్సినప్పుడు ఇక్కడ నుంచి బంగారు కామాక్షి వెళ్ళి అక్కడ కళ్యాణం జరుగుతుంది. అంతవరకు కూడా ఈ ఊళ్ళో ఈ ఊళ్ళలో ఎక్కడా కూడా శివ కళ్యాణాలు జరగవు, ఎందుకంటే పక్కన అమ్మవారు ఉంటాయి కదా శివ కళ్యాణం జరగటం. ఏ ఊరు ఎక్కడికి పోయినా కూడా కామాక్షి సమేత కేదారనాథ స్వామి అని చెప్పి, కైలాసనాథ స్వామి అని చెప్పి అట్లా చెప్తే, కామాక్షి సమేత కచ్చవేశ్వర స్వామి అని చెప్పి
అట్లాగే చెప్తారు అంటే విడిగా అమ్మవారు లేదు ఈ రకమైన ఎందుకుని ఈ ఈ ఇక్కడ కాంచి యొక్క ఎల్లకి అది గుర్తు కాంచి యొక్క ఎల్లకి ఎక్కడైతే ఈ రకమైనటువంటి శక్తి ఉండదో విడిగా అంతవరకు కాంచి యొక్క ఎల్లది సరే అట్లా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థించాడు ప్రార్థించేటప్పుడు బ్రహ్మగారు శివుడి శక్తిని మనం ప్రార్థించినప్పుడు ఆవిడేం చేసిందంటే అట్లాగే నువ్వు కోరినట్టుగా నేను శక్తి ఇస్తాను ఇప్పుడు తీసుకొచ్చి ఆ శక్తులందరినీ తీసుకొచ్చి కామాక్షిదేవి పక్కన నుంచోబెట్టాడు ఆవిడ తప కామాక్షి ఇందాక నేను చెప్పాను మూడు శక్తులు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి తప కామాక్షి అని చెప్పా కదా ఆ తప కామాక్షి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ ఇదో ఈ సర్వశైవాలయేశ్వరి అన్ని శివాలయాల్లో ఉన్నటువంటి శక్తులందరినీ అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక పుంజీభూతంగా చేసి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది అదంతా ఆ శక్తి అంతా ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నుదుటి నుంచి వచ్చింది నుదుటి నుంచి ఇప్పుడు ఎక్కడో ఇక్కడ పెట్టింది కదా లోపల ఎక్కడో దాచిపెట్టింది పక్కన దీంట్లో దాని పేరేమిటి గుహలో దాచిపెట్టింది కదా పక్కన చెప్పాను ఇప్పుడు మీకు ఆ గుహ ఎక్కడ ఉంటుందో చెప్తాను మీకు తర్వాత చెప్తాను ఆ గుహలో దాచిపెట్టింది కదా ఆ గుహలో దాచిపెట్టిన దాన్ని ఈవిడ నుదుటి నుంచి బయట తీసుకొచ్చింది నుదుటి నుంచి బయట తీసుకొచ్చి ఆ నుదుటి దగ్గరించి ఆవిడ ఎట్లాంటి స్వరూపంలో వచ్చిందంటే తప కామాక్షి స్వరూపంలో వచ్చింది ఇప్పుడు అమ్మవారికి అమ్మవారి అంటే కుడి పక్కన తప కామాక్షి ఉంటుంది కొంచెం దొంగి చూస్తే కనిపిస్తుంది బయటకు కనిపించదు దానికి ఎదురుకుండా నేను చెప్పినటువంటి ఆ బిలాకాశం గుహ బిలా అంటే ఏంటంటే గుహ అనమాట బిలాకాశం మీకు కనిపి మేము చూసాము బయట ఎవరికి కనిపించదు అది ఆ బిలాకాశం ఉంటుంది ఎదురుకుండా బిలాకాశం ఉంటుంది ఇది ఈ మూడు దివ్యమైనటువంటి ఆ మూడు కలిసి అమ్మవారు ఆ మూడు విడివిడిగా అమ్మవారు మూడు కలిసి అమ్మవారు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ శివుడి కలిసి కళ్యాణం కోసం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ శివుడి కళ్యాణం కోసం ఆ బ్రహ్మగారు ఆవిడ్ని చూసి చూసి ఒక బంగారంతో చక్కగా ఒక బంగారు కామాక్షి అని చెప్పి ఒక కామాక్షిని తయారు చేశాడు ఆ కామాక్షితోనే మా సంవత్సరానికి ఒకసారి ఆయనకి ఏకామనాథుడికి కళ్యాణం జరుగుతుంది అది ఉత్తర నక్షత్రం అప్పుడు అక్కడ కళ్యాణం జరుగుతుంది జరిగేది తర్వాత కొంతకాలం తర్వాత ఈ బ్రిటిష్ అదే మన వీళ్ళ కాలంలో ఔరంగజేబు తర్వాత కాలంలో వీళ్ళ ఆ కాలంలో వీళ్ళు వచ్చి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ బంగారు కామాక్షిని అక్కడికి పట్టుకుపోయారు తంజావూరు పట్టుకుపోయారు తంజావూరులో కృష్ణాలయం పక్కన ఉన్నటువంటి ఒక స్థలంలో ఇప్పుడు అక్కడ తంజావూరు రాజా గారు ఏర్పాటు చేశారు ముందు ఒక జమీందారు గారు అట్టుబెట్టున్నారు మనకి మన కామకోటి పీఠానికి చాలా ఆప్తులైనటువంటి జమీందారు గారు ఒక ఆయన అట్టిపెట్టున్నారు కొంతకాలం ఆ తర్వాత తీసుకెళ్లి తంజావూరు రాజా గారు దాన్ని తీసుకుని అట్టిపెట్టుకున్నారు అక్కడ ఇప్పుడు తనకు ప్రత్యేకంగా గుడి కట్టి బంగారు కామాక్షి అక్కడ ఉంది ఈ రకంగా జరిగిన చరిత్రలో ఇక్కడ సంపూర్ణ కామాక్షి ఇక్కడ ఉండిపోయింది తర్వాత తప కామాక్షి ఉండిపోయింది బిలాకాశం ఇక్కడ ఉండిపోయింది ఈ బంగారు కామాక్షి మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గంగాదేవనో ఎవరినో ఒక పెట్టుకుని ఏదో కళ్యాణం చేస్తున్నారు మొత్తానికి పూర్వకాలంలో కళ్యాణం ఈ అమ్మవారితోనే జరిగింది ఈ కథ ఇట్లా ఉండగా ఇది ఈ ఇప్పుడు ఎవరికైనా సరే పూర్వకాలంలో ఈ బిలాకాశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించింది అనేది మనం ఊళ్ళో ఎంతో ఎక్కడి వరకు వ్యాపించి ఉండేదంటే మూడు రకాలుగా చెప్తారు అది డెఫినెట్గా
24 స్తంభాలు దేని మీదైతే నిర్మించబడి గాయత్రి మండపం ఉందో ఆ గాయత్రి మండపం కింద ఆ బిలాకాశం ఉంది. గాయత్రి మండపం కింద బిలాకాశం, బిలాకాశం అంటే చెప్పాను మీకు గుహ, గుహ ఉంది. మేము కూడా కొంత చూసాం కానీ మొత్తం అంతా ఎంతవరకు పోయింది మేము చూడలేదు. అయితే బిహాకాశం ఉండింది, అక్కడ ఉంది. అది అక్కడి నుంచి కంటిన్యూస్గా ఒక ఇది ఆవిడ లాక్ వచ్చింది కదా, వాడి బంధకారుడి శవాన్ని, ఆ బంధకారుడి శవాన్ని లాక్ వచ్చిన జయస్తంభం దాకా పోయింది. ఇంకో ఛాయ ఏమన్నా దాని కింద మన కింద దగ్గర తెచ్చి ఈ పంచసరస్తి సరస్సు ఉంది కదా, పంచసరస్సు సరస్సు అని చెప్పి పంచగంగ అని పిలుస్తాం ఇప్పుడు. దాన్ని మనకు ఉన్న కొలను వెనకాల పక్క ఉన్న కొలను అంతవరకు అది జరిగి ఉంది. అందువలన ఇప్పుడు ఇది అయితే ఈ గాయత్రి మంటపం కింద ఉన్నటువంటి బిలాకాశం ఏదైతే ఉందో అది పూర్తిగా అమ్మవారు. అమ్మవారు రకరకాల దీంట్లో ఉంటుంది, రకరకాల రూపాల్లో ఉంటుంది. ఇక్కడ ఈ రూపంలో కూడా ఉంది. మీరు భూత క్షేత్రాలు శివుడికి మీరు చూపినారు, అది ఆ పంచభూకృత క్షేత్రాలు ఎవరంటే మీలో చాలా మంది తెలిసి ఉంటుంది. కాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి, తర్వాత ఇక్కడ ఈ కాళహస్తిలో వచ్చి వాయుక్షేత్రం, అది ఇక్కడ పృథ్వీ క్షేత్రం. పృథ్వీ మొట్టమొదటిది, పృథ్వీ పంచభూతాల్లో మొట్టమొదటిది, అది గుర్తుపెట్టుకోండి మీరు. పృథ్వీ మొట్టమొదటిది, ఇక్కడ పృథ్వీ క్షేత్రం. పృథ్వీ తర్వాత జలక్షేత్రం ఉంది, జంబుకేశ్వరంలో ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత అక్కడ తర్వాత అరుణాచలంలో అగ్నిక్షేత్రం, అట్లాగే చిదంబరంలో ఆకాశ క్షేత్రం. పృథివ్యాపస్తేజో వాయురాకాశ. పృథివీ ఇక్కడ, రెండవది కాళహస్తి, ఆపం ఆపం అంటే నీళ్లు కదా, జంబుకేశ్వరం. తేజో తేజక్షేత్రం ఏమన్నా ఇది మన అరుణాచలం. అట్లాగే వాయు ఏమన్నా కాళహస్తి. ఆకాశ క్షేత్రం అక్కడ చిదంబరం. చిదంబరంలో మనకి చిదంబర దర్శనం అంటే అదే మనకు చూపిస్తారు. చిదంబర మీరందరూ వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చెప్తారు చిదంబర రహస్యం, చిదంబర రహస్యం. ఈ చిదంబర రహస్యం ఏమిట్రా అని మనం చాలా ఆశ్చర్యపోతాం. తర్వాత తెర చూసి చూస్తారు, ఒక మీరు చూశారేమో, చాలా మంది చూసి ఉండొచ్చు, ఒక రుద్రాక్ష మాల వేసి ఉంటుంది. ఆ రుద్రాక్ష మాల ఏడు మనం అక్కడ భావించుకోవాలి శివుణ్ణి అంటే ఆయన ఆకాశ రూపంలో ఉన్నాడు. ఆకాశ రూపం అనేది పరబ్రహ్మతత్వానికి చాలా క్లోజ్, పరబ్రహ్మతత్వానికి చాలా క్లోజ్ అయింది. ఇట్లాగే పృథివీ, పృథివీ దగ్గర నుంచి ఆకాశం. ఇక్కడ ఏంటంటే పృథ్వీ క్షేత్రం మన అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈయనకి సంబంధించిన వరకు ఇది పృథ్వీ క్షేత్రం, శివుడికి సంబంధించిన వరకు. అమ్మవారికి సంబంధించిన వరకు మళ్ళీ అవి పంచభూత క్షేత్రాలు. ఇవి మొత్తం భారతదేశంలో మొత్తం ఉన్నాయి. అయోధ్యాదిషు ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎందుకు నీ వీటిని మనం ఇది ఎందుకు అంటున్నాం మనం, ఈ మోక్ష స్థలాలు అని చెప్పి వెళ్ళింది ఎందుకు అంటున్నాం, వీటిని ఎందుకు అంటున్నాం అంటే ఇవి కూడా అటువంటి భూతక్షేత్రాలు, పంచభూత క్షేత్రాలు కాకుండా ఇవి ఏడు మహత్తు ఆకాశం మహత్తు ఇంకోటి ఇది వీటికి ఏడు ఇది క్షేత్రాలుగా చెప్పారు.
చెప్పినప్పుడు దీంట్లో ఏమైందంటే అయోధ్యలో ఫస్ట్ పుత్రీక్షేత్రం వస్తే అప్పుడు వర్షముంటూ లెక్క పెడితే ఐదవది కాంచీ క్షేత్రం వస్తుంది. ఈ కాంచీ ఆకాశ క్షేత్రం. ఎక్కడ ఈ ఆకాశం? బిలాకాశం. ఈ బిలాకాశం ఈ ఈ క్షేత్రం గొప్పతనం ఏమిటంటే పృథివీ అమ్మవారి శివుడు సంబంధించిన పృథివీ అమ్మవారికి సంబంధించిన ఆకాశం రెండు క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అది దీని ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. మనం ఆకాశ ఒకవేళ లోపలికి వెళ్ళినట్టయితే దీని లోపలికి మన గాయత్రి మండపం లోపలికి వెళ్ళినట్టయితే మన అమ్మవారి ఒళ్ళో కూర్చున్న ఫీలింగ్ మనకు రావాలి. ఎందుకంటే అక్కడ ఆకాశ రూపంగా ఆవిడ వ్యాపించింది. ఒక్కసారి కాంచీపురంలో వచ్చి ఆ గాలి పీచిన వాడికి మోక్షం వస్తుంది అని చెప్పండి శాస్త్రాల్లో. మోక్షం ఎట్లా ఎక్కడ ఎందుకు ఎట్లా మోక్షం వస్తుంది? మోక్షం మోక్షం అంటే అందరికీ అన్ని చోట్ల మోక్షం చెప్పారు. అన్ని చోట్ల అంతమందికి మోక్షం వచ్చేస్తే ఎట్లా? భావన ఉండాలి. మీరు ఆ భావన అమ్మవారి ఇక్కడ పృథ్వీ క్షేత్రంగా వ్యాపించి ఉంది, అమ్మవారి ఇక్కడ ఆకాశ క్షేత్రంగా వ్యాపించి ఉంది, మనం అమ్మవారిని వైల్ వేయాలి, ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ మనం ఊపిరిలో అమ్మవారిని పీల్చుకుంటున్నాం, ఊపిరిలో అమ్మవారిని వదిలిపెడుతున్నాం అనే ఉద్దేశం మనలో ఉన్నట్టయితే, గాయత్రి మండలానికి వెళ్ళినట్టయితే తప్పకుండా మోక్షం వస్తుంది. అది ఈ గాయత్రి మంటం యొక్క విశేషత. అయితే అయితే ఏమైంది, ఇప్పుడు గాయత్రి మండపం లోపలికి వచ్చిన వాళ్ళు అందరూ రాకూడదనే శాస్త్రం చెప్పడుంది. అయితే ఏంటంటే ఇక్కడి నుంచి బంగారు కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిలో ఇక్కడ గాయత్రి మండపంలోకి అందరినీ ప్రవేశం లేదు. మొట్టమొదట ఇప్పుడున్న ఎదురుకుండా ఉన్న గేట్ ఉండేది, వెనక నుంచి గేట్ ఉండింది. అప్పుడు కూడాను మీకు మీరెవరన్నా అక్కడ క్షేత్రం మధ్వాచార్యుల వారి ప్రధాన క్షేత్రం ఉంది కదా, ఉడిపి ఉడిపి గుడి కృష్ణుడి గుడి కనుక వెళ్ళి చూసినట్టయితే మీకు అర్థం అప్పుడు ఎట్లా ఉండేదని. ఇప్పుడు వెనకాల నుంచి దారి ఉండింది, ఓపెనింగ్ మాత్రం ముందు పక్క నుంచి ఓపెనింగ్ ఒకటి, ఇటు పక్క నుంచి ఓపెనింగ్ ఒకటి, అటు పక్క నుంచి ఓపెనింగ్ ఒకటి, చిన్న చిన్న కిటికీలాగా ఉండేవి. ఆ కిటికీలో చూస్తే ఇటు పక్క మనకి డైరెక్ట్ గా చూస్తే ఒక కిటికీలోని చూస్తే అమ్మవారు కనిపించేది, ఇంకో కిటికీలోని చూస్తే ఆవిడ పేరు ఏంటంటే కామాక్షి, ఆవిడ పేరు లక్ష్మి, అరూపలక్ష్మి. అరూపలక్ష్మి ఒక కిటికీలోంచి, ఇంకో కిటికీలోంచి విష్ణుమూర్తి. విష్ణుమూర్తి స్ట్రైట్ గా చూస్తే విష్ణుమూర్తి, ఈ విష్ణుమూర్తి కనిపించేవాడు. ఇదే లోపలికి వెళ్ళారు ఎవరైతే శ్రీచక్రార్చన చేస్తారో వాళ్ళు మాత్రమే పూర్వం లోపలికి పోయేవారు. ఇప్పుడు మనం అందరం వెళుతున్నాం కానీ దానికి నిబంధన ఉంది కాబట్టి పరమ పవిత్రమైన భావంతో లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది, అందరికీ బెదిరించే దర్శనం. లోపలికి ప్రవేశించే వాళ్ళు చాలా ఇదిగా ఉండి మనం అమ్మవారిని మనం అమ్మవారి ఒళ్ళోకి వెళ్ళబోతున్నాం అనే విషయాన్ని ఎంతో జాగరూకతగా ఉండి లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక రకమైనటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ఇలా ఉండగా సరే ఇప్పుడు మీకు అవి ఒకటి విష్ణుమూర్తి ఎందుకు కూర్చున్నాడు, ఇటు పక్కన అర్ధనారీశ్వరు ఎందుకు కూర్చున్నాడు, ఇటు పక్కన ఈ సంతాన స్తంభం ఏమిటి, అటు పక్కన కామ ఆవిడ ఎందుకుంది, ఆ లక్ష్మీదేవి ఆ పేరేమిటి, అరూప లక్ష్మి ఎందుకుంది, ఇవన్నీ కథలు చెప్పాలి కదా. ఇవాళని ఈ కథలతో చెప్పిన ఇంతటితో ఆపేస్తాను. 4:45 ఆపుతాను నేను, ఇంకో 10 నిమిషాలు ఉంది, 4:45 నేను ఆపుతాను. మళ్ళీ కంటిన్యూ చేద్దామండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం మీతో అది ఇంకో భాగం కింద. అలాగే ఇప్పుడు ఈ లోపలికి
వచ్చేటప్పటికే లోపల ఏమిటంటే విష్ణుమూర్తిని ఆవిడ ఉండమని చెప్పింది. ఒక విష్ణుమూర్తి ఉన్నాడు ఆదివరాహ క్షేత్రం అని చెప్పి 18 క్షేత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళకి 108 క్షేత్రాలు ఉన్నాయి. 108 క్షేత్రాల్లో దగ్గర దగ్గర 14 క్షేత్రాల్లో 15 క్షేత్రాల్లో కాంచీపురంలో ఉన్నాయి. వైష్ణవులకు చాలా ముఖ్యమైనటువంటి ఆదివారా మూర్తి ఇక్కడ ఉన్నాడు. అదే అక్కడ ఇక్కడున్న లోపల ఉన్న విష్ణుమూర్తి పేరు ఆదివారా మూర్తి. ఆయన ఏమైందంటే వాళ్ళిద్దరూ ఒకసారి కూర్చుని అమ్మవారును విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నట్ట. మాట్లాడుకుంటుంటే విష్ణుమూర్తి ఆవిడ, నేను చాలా పచ్చగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు అనేది ఎకరాళి గంధం ఏమో మరి పాపం ఎందుకంటుందో విష్ణు. ఆయన కావాలని ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆవిడ లక్ష్మీదేవి, మరి ఎందుకుందో తెలియదు. ఆవిడేదో అంది అనే అనేటప్పటికే వాళ్ళు ఏం చేసి అనేటప్పటికే ఆయన అన్నట్ట, ఓహో నీకు రూపాహంకారం ఉంది, నీకు రూపం నష్టం అయిపోతుంది అని చెప్పానట. రూపం నష్టం అయిపోతుంది అనేటప్పటికే ఆవిడ రూపం పోయింది. రూపం పోయేట ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్టా చూస్తున్నాము, ఇక్కడ అటు పక్కన ఒక ఉంది కదా ఆ లక్ష్మీదేవి లాగా కనిపిస్తోంది అనిపోయింది. అయిపోతే అప్పుడు ఆవిడ అడిగింది, అమ్మా స్వామి నాకు నా రూపం కావాలి అని చెప్పడిగింది. ఏ నువ్వు ఇట్టా ఉన్నా నాకు బాగానే ఉన్నావు, నీకైతే రూపం కానీ నాకు రూపం లేకపోయినా పర్వాలేదు అని చెప్పి అన్నాడు ఆయన. అంటే కాదు, నా ఇది నాకు కావాలి, నా రూపం నాకు కావాలి అని చెప్పడింది. అట్లాగా తప్పకుండా నీ రూపం నీకు వస్తుంది, అయితే ఒక పని చెయ్యి, మాకు అక్కడ కాంచీపురంలో మా తల్లి మా మహాతల్లి ఆవిడ కూర్చుని ఉంది, ఆవిడ దగ్గర వెళ్ళి ప్రార్థన చేయని చెప్పాడు. ఆవిడ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగానే ఆవిడ ఎంతో చాలా సంతోషంగా ఉండి పక్కన కూర్చో ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైతే వచ్చి నాకు మా కుంకుమ తీసుకుని ఇన్ని పూజలు చేసిన తర్వాత కొంచెం కుంకుమ తీసుకుని నీకు ఎవరు అర్పించి నిన్ను ప్రార్థిస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలను నువ్వు తీరుస్తూ ఉండు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆవిడ కోరింది. ఆవిడ అడిగింది, అడిగిన మూలంగా అటు పక్కన ఆదివరాహ అదే ఆవిడ అరూప లక్ష్మి అటు పక్కన మనకు ఉంది. అందుకనే మనం కుంకుమ తీసుకోగానే వెళ్ళి ఆవిడ దగ్గరికి వేసి ఆవిడ దగ్గర నుంచి కుంకుమ తీసుకుపెట్టుకుంటాం. అక్కడ ఏం చేయాలంటే నిజానికి మన కోరికలు ఎప్పుడు, కొంతమంది అంటారు కోరికలు కొంతమంది కొంత ఆర్తో జిజ్ఞాసురర్థాధి జ్ఞానీ చ భద్రశభ. జ్ఞానులు అనేవాళ్ళు కేవలం తపస్సు చేసిన వాళ్ళు, మహాత్ములు వాళ్ళు, వాళ్ళు ప్రథమ శ్రేణి వారు, మా కంచి మహాస్వామి కంచి స్వాముల వాళ్ళు అంత స్వాముల వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసుకునే పూజ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోసం పూజ చేసుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారు, జ్ఞానులయ్యి అయినప్పటికీ కూడా ఏదో ఒక పని చేయాలి కాబట్టి పూజ చేస్తున్నారు. ఆ పూజ యొక్క ఫలితం ఏమవుతుంది, దేశ ప్రజలకి ప్రజా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అది చేకూరుతుంది, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవట్లేదు. అట్లా అట్లాంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు, అది జ్ఞానులు. మనం కోరికలు కోరుకోవచ్చు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఏం కావాలంటే అది కోరుకోవచ్చు. ఎవరు ఆవిడని కావతే ఎవరిని కోరుతాం, మన ఇప్పుడు అమ్మని కావతే మన ఆకలిస్తుంటే అమ్మని కావతే ఎవరిని అన్నవాడు కాబట్టి అడుగుతాం మనం, ఆవిడ మన అమ్మ అనుకునే ఆ భావంతో మనం తప్పకుండా అడగచ్చు. అడిగినప్పుడు సరే ఇక్కడ చెప్పాం కదా ఈవిడ కూర్చునింది కదా, ఈవి కూర్చున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి కుంకుమ వేసి ఆవిడ దగ్గర మీ కోరికలు కోరుకొచ్చేది ఆవిడ ప్రార్థన కోరికలని తీరుస్తుంది. ఇట్లా ఒకసారి కుంకుమ పడంగానే ఆవిడకి అపురూపమైన సౌందర్యం వచ్చింది, సౌందర్య లక్ష్మి అని పేరు ఆవిడకి. అటుపక్క వచ్చి కూర్చుంది కదా, అటుపక్క ఉంది ఆ సౌందర్య లక్ష్మి, అపురూపమైన సౌందర్యం వచ్చింది. సౌందర్యం వస్తే ఆవిడ ఏం చేసిందంటే ఆ సౌందర్యం వచ్చింది, ఆవిడ అక్కడ ఉంది ఆయన చూస్తా దొంగ చూపును చూస్తున్నట్టు ఆయన. అప్పుడు విష్ణుమూర్తిని అమ్మవారు దొంగ అని పిలిచింది, అందుకు కల్వ పెరుమాళ్ళు అని పేరు ఆయనకి. చోర మహావిష్ణువు, చోరుడు అంటే మీ అందరికి తెలుసు కదా దొంగ అని అర్థం, చోర మహావిష్ణువు అని ఆయన పేరు. ఆ దొంగ చూపులు చూస్తున్నాడు కాబట్టి చోర మహావిష్ణువు. ఈయన తిరుమంగ ఆళ్ళవారు అని చెప్పి ఒక ఆళ్ళవారు గారు ఆయన మీద పాటలు పాడారు. ఇట్లా ఏ రకంగా అయితే
పాటలు పండిన స్థానాన్ని కూడా వాళ్ళకి పుణ్యక్షేత్రాలు అయ్యాయి. అట్లా ఇది ఒక పుణ్యక్షేత్రం. వైష్ణవులు జీయులు మిగతా అంబవారిని చూసి దర్శనం చేసినా చేయకపోయినా బయట నుంచైనా వచ్చి ఈ స్వామిని దర్శనం చేసిపోతారు వాళ్ళు, అద్దంలో దర్శనం చేసిపోతారు వాళ్ళు. అందుకని అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది. ఇది అమ్మవారికి పుణ్యక్షేత్రమే కాకుండా విష్ణువులు వైష్ణవులు కూడా చాలా మహాపుణ్యక్షేత్రం. అది అటువంటిది. అంటే అది కాకుండా ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఈ 24 స్తంభాల్లో సంతాన స్తంభం అని ఒకటి ఉంది. ఇటు పక్కన సంతాన స్తంభం అని ఉంది. దీంట్లో లలితోపాఖ్యానం పుస్తకం. లలితోపాఖ్యానంలో దశరథుడి చరిత్ర గురించి రాసింది. దశరథుడు ఏం చేశారంటే వాళ్ళకి సరయూ నది ఒడ్డున దశరథుడి వాళ్ళకి ఒక పుణ్య త్రిపుర సుందరి దేవి వాళ్ళకి, ఇవి నేను చెప్పిన 7 క్షేత్రాలు కూడా పుణ్య ఏ ముక్తి క్షేత్రాలు నేను చెప్పానో, ముక్తి స్థలాలు చెప్పాను, అయోధ్య మధురామాయి కాశీ కాంచీపురి కాంచీ అవంతికాపురి ద్వారవతి జీవ ఇవి 7 కదా. ఈ 7 చోట్ల కూడా ఒక్కొక్క శక్తి ఉంది, శక్తి క్షేత్రం ఉంది. అక్కడ త్రిపుర సుందరి ఉంది. అట్లాగే హరిద్వార్లో మాయాపురి మాయా అమ్మవారి ఉంది, మనసాదేవి అంటారు. అట్లా రకరకాల చోట్ల అన్ని చోట్ల ఉంది. ద్వారకలో కాళ్ళు ఉంది. అట్లా ఈ రకరకాలుగా ఉన్నాయి. ఈ ఉన్న చోట ఇక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆవిడ, నువ్వు పృథ్వీ క్షేత్రం నుండి కాంచీపురికి వెళ్ళు అని చెప్పి ఆవిడ చెప్తే ఇక్కడికి వచ్చి కాంచీపురంలో ఆయన ప్రార్థన చేసి సంతానం. అప్పుడు ఇప్పుడున్న స్టేజ్, ఇప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న పరిస్థితి మనకు తెలియదు కదా. అప్పుడు ఎట్లా ఉండిందో మనకు తెలియదు. అప్పుడు ఒక అక్కడ ఒక ద్వారం ఉండుండాలి. ఆ ద్వారం ఉండుండాలి. అక్కడ నుంచి ఆవిడ్ని ప్రార్థన చేశాట. ప్రార్థన చేస్తే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై అట్లాగే అని ఆశీర్వదించి చెప్పి నలుగురు పిల్లగలుగుతారని ఆశీర్వదించి చేసిందని చెప్పి లలితోపాఖ్యానంలో రాసి ఉంది. ఇప్పటికి కూడా ఇవాళ అది కాకుండా సతీదేవిని 51 ముక్కలుగా చేసి విష్ణుమూర్తి 50 ముక్కలుగా వేశాడు ఆయన. సతీదేవిని 50 ముక్కలుగా చక్రంతో ఖండించాడు. ఇక్కడ నాభిస్థానం పడింది. ఆ నాభిస్థానం పడిన ప్రదేశంలోనే ఈ సంతాన స్తంభం ఉంది. అందువలన పరమ పవిత్రమైన సంతాన స్తంభం. ఇప్పుడు అక్కడ సంతాన స్తంభం మీద సంతానం లక్ష్మి బొమ్మలు వేసున్నాయి. దాన్ని కనుక అక్కడ ప్రార్థన చేస్తే కనుక సంతానం కలుగుతారని చెప్పున్నది. ఆ ఎదురుకుండానే ఉన్నటువంటి గణపతి కూడా, గణపతులు మా ఊళ్ళో 16 గణపతులు ఉన్నాయి. అన్ని గణపతులు కూడా అక్కడ ఉన్న గణపతికి, ఎందుకంటే అక్కడున్న గణపతి సంతాన గణపతి, ఆయన పేరు సంతాన గణపతి. ఆయన విశిష్టత ఏంటంటే జనరల్గా అయితే ప్రతి గుళ్ళోనూ నైవేద్యం చేసినప్పుడు ప్రధాన దేవతకు ముందు నైవేద్యం చేస్తారు, తర్వాత అంగదేవతలకి. ఎవరైనా అంగదేవత అట్లాగే జరుగుతుంది. ఇక్కడ ఏమంటే కామాక్షి దేవి గుళ్ళో ముందు ఆ గణపతికి భోజనం పెట్టి, పిల్లాడు కదా అందుకని ఆయనకి భోజనం పెట్టి, సంతానం ఆయన అందుకని ఆయనకి భోజనం పెట్టి తర్వాత అమ్మవారికి నైవేద్యం చేస్తారు. అది ఈ తల్లి యొక్క తల్లి, ఆవిడ సకల లోకాలకి తల్లి అని చెప్పటానికి అది ఒక ప్రధానమైనటువంటి ఇదిగా కనిపిస్తుంది మనకి. ఈ రకంగా ఈ లోపల విషయాల్ని మీకు నేను చెప్పాను. ఇంతవరకు ప్రథమ ప్రాకారం, లోపల ప్రాకారం, ప్రథమ ప్రాకారాన్ని బయట అనేక రకాల ఆది శంకరాచార్యులు వస్తారు. తర్వాత మన శంకరాచార్య స్వాముల వారంతా వస్తారు. వాళ్ళు కూడా పనులు చేశారు. ఇవన్నీ చాలా కథలు ఉన్నాయి. ఆ కథలంతా నిదానంగా చెప్పు. ఆ తర్వాత ఉత్సవాలు ఉన్నాయి, నిదానంగా చెప్పుకుందాం. ఇంతవరకు నాకు కొంచెం ఆరోగ్యం బాగా లేనందు వలన నేను ఎక్కువ కంటిన్యూ చేయలేకపోతున్నాను. అందువలన మీరంతా 11:45 అయింది. అందువల్ల చాలా సంతోషం ఇంతవరకు చెప్పారు మీరు అన్నట్టు. మళ్ళీ ఆపి మళ్ళీ చెప్పుకుందాం మనం, ఇంకోసారి చెప్పుకుందాం.
యావత్ ప్రపంచాన్ని తన కనుల నుండి వెలువడే ప్రేమతో రక్షిస్తున్న ఆ కంచి కామాక్షి అమ్మవారి దర్శనాన్ని ఈ మధుర వాక్కుల ద్వారా చేసుకోగల అదృష్టాన్ని మాకు కల్పించారు విశ్వనాథ శాస్త్రి గారు. మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా గానత్రయ త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి గారిచే రచింపబడిన కామాక్షి లోక సాక్షిని అన్న కృతిని ఆలపించడానికి సాంప్రదాయ పాఠశాల విద్యార్థిని రేణుకాని ఆహ్వానిస్తాం. అందరికి నమస్కారం. కామాక్షి లోక సాక్షిని కామరి మనోహరిణి కామాక్షి లోక సాక్షిని కామరి మనోహరిణి కామాక్షి లోక సాక్షిని కామరి మనోహరిణి కామాక్షి కంచి కామాక్షి కామాక్షి కంచి కామాక్షి పాహిమాం బంగారు కామాక్షి కంచి కామాక్షి పాహిమాం బంగారు కామాక్షి లోక సాక్షిని కామరి మనోహరిణి. పంకజదళలోచనే సంకట భయ మోచనే శివే పంకజదళలోచనే సంకట భయ మోచనే శివే కుంజర సమగమనే రమణి మంజులతమ నయనే హరిణి కుంజర సమగమనే రమణి మంజులతమ నయనే హరిణి కామాక్షి లోక సాక్షిని కామరి మనోహరిణి. కామకోటి పీఠవాసిని కామితార్థ శుభ ఫలదాయిక కామకోటి పీఠవాసిని కామితార్థ శుభ ఫలదాయిక సామగాన శ్రుతి సంవాదిని సామగాన శ్రుతి సంవాదిని శ్యామ కృష్ణ పాలిత జనని సామగాన శ్రుతి సంవాదిని శ్యామ కృష్ణ పాలిత జనని కామాక్షి లోక సాక్షిని కామరి మనోహరిణి కామాక్షి లోక సాక్షిని కామరి
హరిణి కామాక్షి కాచి కామాక్షి పాహి మాం బంగారు కామాక్షి లోక సాక్షిని కామహరి మనోహరిణి ధన్యవాదాలు. సిచ్యువేషన్ పరంగా జరుగుతాయి అని అన్నట్టుగా ఇవాళ కార్యక్రమంలో కరెక్ట్ గా ప్రోగ్రామ్ కి 5 నిమిషాల క్రితము అమ్మాయిని పిలిచి ఒక పాట పాడమ్మా అంటే చక్కగా ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే కామాక్షి అమ్మవారి గురించి మనం తెలుసుకోవడము, రేణుక అదే అమ్మవారి గురించి చక్కగా కృతిని ఆలపించడం చాలా కోయిన్సిడెన్స్ గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చివరిగా బాల త్రిపుర సుందరిగా నిత్యం పూజలు అందుకుంటున్న ఆ తల్లికి తన గానంతో చక్కటి హారతిని అందజేస్తానంటూ నాగశ్రీ మన ముందుకి రాబోతుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు బాల త్రిపుర సుందరి అని ఒక భారతి పాట పాడుతాం. బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, గాన లోల జాల మెల దారి చూపుమా, గాన లోల జాల మెల దారి చూపుమా, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, గాన లోల జాల మెల దారి చూపుమా, గాన లోల జాల మెల దారి చూపుమా. సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహములు అందముగా దీర్పమంటినే, సందేహములు అందముగా దీర్పమంటినే, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, గాన లోల జాల మెల దారి చూపుమా, గాన లోల జాల మెల దారి చూపుమా, వాసికెక్కియున్న గాన వనచునమ్మితి, వాసికెక్కియున్న గాన వనచునమ్మితి, రాతిగా సిరి సంపదలిచి బ్రోవమంటినే, రాతిగా సిరి సంపదలిచి బ్రోవమంటినే, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, గాన లోల జాల మెల దారి చూపుమా, ఓం హైం శ్రీ మెనచు మదిని తలచుచుంటినే, ఓం హైం శ్రీ మెనచు మదిని తలచుచుంటినే, ఆపదలట బాపవమ్మ అతివ సుందరి, ఆపదలట బాపవమ్మ అతివ సుందరి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, గాన లోల జాల మెల దారి చూపుమా, స్థిరముగ శ్రీ కడలి ఎందు వెలసితివమ్మా, స్థిరముగ శ్రీ కడలి ఎందు వెలసితివమ్మా, ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూపుమా, ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూపుమా, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, బాల త్రిపుర సుందరి గై కొను మహారతి, గాన లోల జాల మెల దారి చూపుమా, గాన లోల జాల మెల దారి చూపుమా. థ్యాంక్ యూ నాగశ్రీ.
Thank you, Swarna, for conducting the program so well. It is a very well conducted program. Andarki dhanyavadalu vachi program ni success chesinanduku. Chala Sastri gar Vishna Sastri gar ki chala chala krutagnyatalu. Adigenu koncha ammavar gurinchi maa pillalki cheppandi ani. పిల్లలకు కాదు మాకే కళ్ళకు కనిపెట్టినట్టుగా చెప్పారు సార్ మీరు. మాకు కూడా రోజు వస్తున్న వాళ్ళకు కూడా అక్కడ ఇంకా తెలియని విశేషాలు ఇంకా చాలా ఉన్నాయన్నది తెలుసుకుంటున్నాం మీ ద్వారా. అందుకని ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ ఒక కాకపోతే రెండు మూడు ఎపిసోడ్స్ కింద మొత్తం అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకుందాం అని కోరుతున్నాను మిమ్మల్ని. ఇవాళ అనుకోకుండా వచ్చిన సుబ్రహ్మణ్యం వాగడి సుబ్రహ్మణ్యం గారిని మాకు ఒక రెండు మాటలు చెప్పి మాకు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఏకాదశి తిథి రోజున మంచి పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమండి చెప్పండి. తర్వాత విశ్వనాథ శాస్త్రి గారు కూడా నేను కూడా కొన్ని విషయాలు నాకు కూడా తెలియని చాలా చాలా కొత్తవి చెప్పారు. ఇవాళ న్యాయంగా ఆయన మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు అన్నమాట. ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు అన్నమాట. ఆ నాలెడ్జ్ అంతా కూడా మనం ఇంకా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరికీ కూడా తెలిసేట్టుగా ఏర్పాటు చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. ఏకాదశి రోజున మంచి కార్యక్రమం పెట్టారు మీరు. చాలా చాలా బాగుందండి. నేను చాలా సంతోషిస్తున్నాను అయ్యా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం ఇలాంటి వాళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అందరూ కలిసి చేసుకుందాం. ఇంకొక ఇప్పుడు ఈ సందర్భం తీసుకుని మీ అందరికి నేను ఒక అనౌన్స్మెంట్ కూడా చేయదలుచుకున్నాను. రాబోయేది అధిక మాసం. అధిక మాసంలో ఆదిశంకర స్తోత్రాలు రోజుకు ఒక 45 నిమిషాలు ఎవరిచేతన్నా చెప్పించమని స్వాములు నిన్న ఆదేశించారు. ఉన్న స్తోత్రాల్లో ఒక 30 స్తోత్రాలు ఆయన తీసి సెలెక్ట్ చేసి నాకు చెప్పడం జరిగింది నిన్న. అది ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. అది నెల్లాళ్ళు ఒక 45 నిమిషాలు రోజులో మీ టైమ్. వీలైతే డైరెక్ట్ గా లేకపోతే అట్లీస్ట్ మా ఫేస్బుక్ లో అయినా చూసి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో ఆయన చెప్పినది ఇంకొక అలవాటు, కంచిమట్టం ఒక అలవాటు. అధిక మాసంలో కంచు గిన్నెలో 33 నేతి అప్పాలు పెట్టి వేదం చదువుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మఠం ఆచార ప్రకారంగా. 33 నెయ్యి అప్పాలు కంచు గిన్నెలో పెట్టి దాన్ని ఒక వేదం చదువుకున్న వాళ్ళకి పూజ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అది ఆయన నిన్న చెప్పి అందరికి ఇది తెలియపరచాలి. దానికి ఒక శ్లోకం ఉంది, అది మేము నేర్పిస్తాం అందరికి కూడా పంపిస్తాం అందరికి. ఆ శ్లోకం చెప్తూ ఆ అప్పాలు దివ్వాలి. రోజు చేయకపోయినా నెలలో ఒక రోజు మనలాంటి వాళ్ళందరం కూడా నేతప్పాలు కంచుగిన్నెలో పెట్టి ఆ శ్లోకం చెప్తూ ఎవరికైనా ఇస్తే చాలా మంచిది అని చెప్పమన్నారు అందరికి. చాలా చాలా ధన్యవాదాలు, మంచి విషయం చెప్పారు. అందుకని రాబోయే ఈ అధిక మాసంలో అందరం సంకల్పం పెట్టుకుని ఆ పని కూడా చేద్దామని అందరం. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు ఉందండి. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు కూడా ఉంది. ఓకే. ఈ భాగవ సప్తాహాలు అవి కూడా చేస్తూ ఉంటారు అక్కడ. ఈ ఇక్కడ ఈ సైడ్ చేస్తూ ఉంటారు అధిక మాసంలో. చాలా బాగుందండి కార్యక్రమం. చాలా బాగుంది. సపోర్ట్ అండ్ విల్ ఫాలో ది. దీంతో ఇవాళ కార్యక్రమం ముగిస్తూ మనం మళ్ళీ తొందరలో కలుసుకుందాం. రేపు ప్రోగ్రామ్ రేపు రాత్రి 7:30 కావ్య మాలికలో రఘువంశం మీద, కాళిదాస్ రఘువంశం మీద దేవి ప్రసాద్ గారు మొదలు పెట్టారు. అది కంటిన్యూడ్ గా ప్రతి సోమవారం లక్షవారం జరుగుతోంది. రేపు రాత్రి మళ్ళీ 7:30 ఆ ప్రోగ్రామ్ కి అందరం కలుసుకుందాం. థాంక్స్ అండి. నమస్కారం. నమస్కారం.